Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎఫ్డిఐల విషయంలో ముఖ్యమంత్రి గారిని ఏదో ఇచ్చేస్తూ రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడుల విషయంలో మాట్లాడుతూ సహజంగా ఈ రాష్ట్రంలో నాయకత్వం చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం అవునో కాదో అనేటువంటిది వారు ఒకసారి ఆలోచన చేయాలి అసలు ఈ వ్యక్తికి రాష్ట్రం మీద కోపం రాష్ట్ర ప్రజల మీద కోపం ముఖ్యంగా ఇంకా సరే విశాఖపట్నం విషయానికి వస్తే విశాఖపట్నం మీద కోపం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద ఆయనకు ఓటేయలేదు ఆయన ముఖ్యమంత్రి చేయలేదు ఆయనకు అధికారం ఇవ్వలేదు అని చెప్పి రాష్ట్ర ప్రజల మీద కోపం దీని అంతటిని తీసుకొని వచ్చి ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు ఈ రాష్ట్రం తాలూకా భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ని ఏ రకంగానైనా దెబ్బ తీయాలి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఈ రాష్ట్రానికి ఏం మంచి జరగకూడదు దానికి ఏదో రకంగా మనం అడ్డుకట్ట వేయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి ఏదైనా మంచి చేసేటువంటి కార్యక్రమంలో దానికి అడ్డుగా నిలబడాలన్నటువంటి ఈ దౌర్భాగ్యుడి తాలూకా ఆలోచన విధానం చూసిన తర్వాత అసలు ఎంత ఎంత నీచమైనటువంటి ఆలోచనతో ఒక నాయకుడు ఉంటాడా అన్నటువంటి విధంగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు గాని మాటలు గాని ఇటువంటి ట్వీట్లు గాని చూసిన తర్వాత ఎందుకు అసలు ఈ రాష్ట్రం మీద పగబట్టాడు అని చెప్పి అడుగుతా ఉన్నాం దానికి ఆయన సమాధానం చెప్పాలి అంటే నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే మేము ప్రతిపక్షంలో ఉన్నాం జగన్ మోహన్ రెడ్డి గారు 2011 లో పార్టీ పెట్టిన తర్వాత అనేక పోరాటాలు చేశాం అనేక ఉద్యమాలు చేశాం ప్రజల్లోకి అనేక సందర్భాల్లో వెళ్ళాం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఆయన చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద పోరాటాలు చేశాం ఈ రోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఈ రోజు తప్పుగా మాట్లాడలేదు ఈ రోజు రాష్ట్రాన్ని పరంగా పెట్టలేదు మేము ఏం చేయబోతున్నామో చెప్పాం మేము ఏం చేయాలనుకుంటున్నామో చెప్పాం మేము అధికారంలోకి వస్తే ఏం ప్రజలకు ఇవ్వబోతున్నామో చెప్పాం తప్ప రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేటువంటి వ్యాఖ్యలు గాని మాటలు గాని ఏ రోజు ఏ ప్లాట్ఫామ్ మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం జగన్ మోహన్ రెడ్డి గారు గాని మిగిలినటువంటి నాయకత్వం గాని ఏ రోజు మేము చేయలా ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి వ్యాఖ్యలు చేసి రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేటువంటి కార్యక్రమానికి ఇప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచి చెప్పాడు ఎప్పుడో ఈ రాష్ట్ర ప్రజలు మీద ఉన్నటువంటి కోపాన్ని వ్యక్తం చేసేటువంటి కార్యక్రమాన్ని చేశాడు రాష్ట్రం మీద ఉన్నటువంటి కోపాన్ని వ్యక్తం చేసేటువంటి సందర్భాలు చూశాం నిన్న అనకాపల్లిలో మాట్లాడుతూ అనేక అంశాలు మాట్లాడాడు రోజు మాట్లాడినటువంటి ఆ బుర్రకథంతా కూడా మళ్ళీ నిన్న కూడా అనకాపల్లిలో మాట్లాడుతూ ముఖ్యంగా కొన్ని అన్నిటిగా ఆయన మాట్లాడిన విషయాలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదు కానీ కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యంగా ఈ ప్రాంతానికి వచ్చి విశాఖపట్నం రాజధానికి మీరు ఎవరన్నా మీ తాలూకు ఉద్దేశం ఏంటి ఎవరు ముందున ఎదురున్నాం ముగ్గురున్నాం మనుషులు పెట్టి చేతి రూపించడం మీరు అమరావతికి మీరు అనుకూలం కదా అని చెప్పి చప్పట్లు కొట్టండి అని చెప్పని అడగడం అసలు ఎందుకు విశాఖపట్నం మీద మీకు ఎందుకు అంత కోపం అంత ద్వేషం దేనికి మేమే అమరావతి రాజధానిగా ఉండదు ఆ ప్రాంతాన్ని మేమే పక్కన పెడుతున్నామని చెప్పి మేము ఏ రోజు చెప్పలేదు మా ప్రభుత్వం అమరావతితో పాటు విశాఖపట్నం అన్ని అవకాశాలు ఉన్నటువంటి నగరం విశాఖపట్నం అన్నిటికి సౌకర్యంగా ఉండేటువంటి ప్రాంతం అని చెప్పి ఒక ఉద్దేశంతో ఈ ప్రాంతం రాష్ట్రానికి రేపు ముందుండి తీసుకెళ్లేటువంటి నడిపించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి నగరంగా విశాఖపట్నాన్ని ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భంలో మీకేంటంటే అమరావతిలో మనం కొంటున్నటువంటి భూములకు ఎక్కడ రేట్లు తగ్గిపోతాయి ఎక్కడ మన రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోతుంది ఎక్కడ మన రియల్ ఎస్టేట్ మనం పెట్టినటువంటి పెట్టుబడికి మనకి ఆదాయం వస్తుందో రాదో ఈ యావా ఈ తపన ఇదే తప్ప ఏ రోజు ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి కానీ ఈ ప్రాంతంలో
పేదవాడి తాలూకు బావోగుల గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఏ రోజన్న ఉన్నాయని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. త్యాగాలంట ఈ ప్రాంతంలో ప్రజలు చేయాలట. యోగాలు భోగాలేమో చంద్రబాబు నాయుడు అనుభవిస్తాడు అమరావతిలో. ఈ ప్రాంతంలో ప్రజల దగ్గరికి వచ్చి ఉత్తరాంధ్ర ప్రజల దగ్గరికి వచ్చి మీకు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా, మీకు విశాఖపట్నం రాజధాని వద్దు కదా అంటే వద్దని చెప్పి చెప్తే మేమందరం త్యాగాలు చేయాలి, నువ్వు కొనుక్కున్నటువంటి భూములకి రేట్లు వచ్చి నువ్వేమో యోగాలు భోగాలేమో నువ్వు అనుభవిస్తావా? అసలు ఒక ప్రాంతం మీద ఒక ప్రాంతం ప్రజల మీద అన్ని అవకాశాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అసలు మొదట్లోనే ఎంపిక చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు పని చేయకుండా రియల్ ఎస్టేట్ చేసుకొని రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ని చేసి ఈరోజు మళ్ళీ వచ్చి ఇక్కడ బుర్రకథలు చెప్తా ఉంటే నువ్వు చెప్పినటువంటి బుర్రకథకి అందరూ తాన తందాన అనాలా? ఈరోజు ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో పాటు ఏ రోజన్నప్పుడు నువ్వు విజయవాడ గుంటూరు ఎన్నికల్లో ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ రోజు ఏం చెప్పావు కదా, మీరు అనుకూలమైతే మీరు నాకు ఓటేయండి అన్నావు, నీకు వేయలేదు. గుంటూరు ప్రజలు వేయలేదు, విజయవాడ ప్రజలు వేయలేదు. అక్కడ కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్పొరేషన్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థలకు మిగిలినటువంటి పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ అన్నింటి దగ్గర కూడా దాదాపు 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సందర్భాలు చూశాం. ఈరోజు దాదాపు 210,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించి ఈరోజు మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ వెనుకబడినటువంటి తరగతులు అందరికీ కూడా మేలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తే మనకు కంటికి కనబడదు. నువ్వు ఇన్ని కార్యక్రమాల్లో తిరుగుతున్నావు, మొన్న పెందుతున్న మాట్లాడావు, దాని తర్వాత ఎస్కోట్లో మాట్లాడావు, నిన్న అనకాపల్లో మాట్లాడావు. మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి మాట్లాడుతున్నావు తప్ప రేపు 2024 ఎన్నికల్లో నువ్వు ఏం చేస్తావో ఎప్పుడైనా చెప్పేటువంటి ప్రయత్నం చేసావా? మీ తాలూకు మేనిఫెస్టో ఏ రకంగా ఉండబోతుందో ఏదైనా మాట్లాడడానికి అసలు సాహసం చేసావా? కొన్ని 2014 నీకు అధికారం ఇచ్చినప్పుడు ఆ అధికారంలో ఇచ్చిన తర్వాత నువ్వు మేనిఫెస్టోని ఏం చేసావో చెప్పావా? పోనీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీనైనా నిలబెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయా? తీరా మేనిఫెస్టో ఎక్కడుందనంటే చెత్తబొట్టలో పడేశావు. ఈరోజు ఎప్పుడైనా చూద్దాం 2014 మేనిఫెస్టో నీకంటే జాగ్రత్తగా మేము పెట్టుకున్నాం. నీ వెబ్సైట్లో ఉండదు, నీ పార్టీ కార్యాలయంలో ఉండదు, మీ ఇంట్లో ఉండదు. ఎందుకంటే మనకి మేనిఫెస్టో అనేటువంటిది కేవలం ఎన్నికలకు మాత్రమే తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత దాని సంగతి అందులో ఏం చెప్పామో ఏం రాసామో ప్రజలకు ఏం హామీ ఇచ్చామో కనీసం విశ్వసనీయత కనీసం ప్రజలకి జవాబుదారీతనం ఏ రోజు కూడా లేదు మనకి. ఏమనంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఏం చేసావు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి ఈ ప్రాంతానికి ఏం చేసావు చెప్పు, చెప్పేటువంటి సాహసం పని చేసావా? అది చేయలేదు. నేను అనకాపల్లిలో మాట్లాడుతూ 2 రూపాయల కిలో బియ్యం ఆస్తిలో సమాన హక్కు నువ్వు ఇచ్చావా, ఎన్టీ రామారావు గారు ఇచ్చారా? ఎస్, మేము ఒప్పుకుంటాం ఎన్టీ రామారావు గారి హయాంలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి, కొన్ని సంక్షేమ పథకాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, దాంట్లో కాదనేటువంటి వారు ఎవరు లేరు. నువ్వేం చేసావు చెప్పాయా అంటే ఎన్టీ రామారావు గారు వచ్చేశారు, ఎన్టీ రామారావు ఇచ్చేశారు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 95లో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి నువ్వు ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన తర్వాత అప్పటి నుంచి ఒక 9 సంవత్సరాలు మొన్న 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఈ సంక్షేమ పథకాలను అందించాం, ఈ పథకాలను అమలు చేశాం, ఈ చేయడం వల్ల ఈ పేదవాడికి ఇది మంచి జరిగిందని చెప్పి ఒక పథకం చెప్పమనండి, ఆయన పేరు చెప్తే వచ్చే గుర్తొచ్చే పథకాన్ని ఒకటి. మళ్ళీ అంటాడు నాకు ముందు చూపు తప్ప ఇంకోటి లేదు అని చెప్పానంటే నీకు ముందు చూపు కాదు, నీది వెనక చూపు. నీకు
ఎందుకంటే ఎన్టీ రామారావు ముందు నుంచి పొడిచావా వెనక నుంచి పొడిచావా వెనక నుంచి పొడిచావు మనది ఎప్పుడు కూడా బ్యాక్ డోర్ పాలిటిక్స్ బ్యాక్ స్టాబింగ్ పాలిటిక్సే తప్ప ఏ రోజన్నా నేరుగా స్థాపించిన పార్టీ మంద కాదు నడుపుతున్న పార్టీ మంద కాదు ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని లాక్కొని ఆ గుర్తును లాక్కొని రకరకాల విన్యాసాలు చేసి ఏ రకంగా గుర్తును లాక్కున్నావో తెలుసు ఏ రకంగా వ్యవస్థలను మేనేజ్ చేసావో తెలుసు ఎవరెవర్ని పెట్టి వ్యవస్థలను మేనేజ్ చేసావో తెలుసు ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా నువ్వు వచ్చి నీతి కబుర్లు చెప్తే వినడానికి ఇంకా ఉత్తరాంధ్ర ప్రజలు ఏమైనా అమాయకులు అనుకున్నావా మళ్ళీ పేదవాడికి ఇచ్చినటువంటి భూమి గురించి ఎప్పుడన్నా 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం అంటావు ఏమనంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని అంటావు సరే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పేదవాడికి సరే గతమంతా ఎందుకు మొన్న 2014 నుంచి 19 వరకు ఒక్క సెంట్ భూమి పేదవాడికి ఇచ్చావో చెప్పు ఒక్క సెంట్ భూమి ఈ రోజు 32 లక్షల కుటుంబాలకు సొంత ఇంటి కలను నెరవేర్చి పేదవాడికి భూమి ఇచ్చి గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర భూమి ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి దానికి 180,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి 20 టన్నుల ఇసుక ఫ్రీగా ఇచ్చి ఈ రోజు లక్షలాది మంది ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉన్నారు సొంత స్థలాల్లో కట్టుకుంటున్నటువంటి వారికి సహాయం అందిస్తా ఉన్నాం ఏమనంటే అది వాటిని శ్మశానాలతో బరియల్ గ్రౌండ్స్తో వాటిని పోలుస్తూ ఉంటే సిగ్గుందా నీకు నువ్వు ఎప్పుడు ఇచ్చింది పో ఏదా రాజశేఖర రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పేవారు అమ్మకి అన్నం పెట్టిన వాడు పిన్నమ్మకి బంగారు గాజులు తొడుగుతాడట చంద్రబాబు నాయుడు గారికి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి సామెత అమ్మకి అన్నం పెట్టినటువంటి వాడు పిన్నమ్మకి బంగారు గాజులు తొడుగుతాడు నువ్వు ఎప్పుడు ఇచ్చింది లేదు ఎప్పుడు పెట్టింది లేదు ఎప్పుడు పేదవాడిని చూసింది లేదు ఈరోజు 32 ఉదాహరణకి కొన్ని మా అనకాపల్లి నియోజకవర్గం సరే రాష్ట్రం అంతా ఏం జరుగుతుంది అనేటువంటిది అందరికీ తెలుసు ఇది ఉదాహరణకి మా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కసింకోట మండలంలో కసింకోట పంచాయతీలో మేము వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాలనీలు ఇవి అనకాపల్లిలో ఉన్నావు కదా ఒకసారి వెళ్దామంటే చెప్పు ఇంకా అనకాపల్లిలో ఉన్నాడు వెళ్ళిపోయాడా సరే వస్తాడులేండి నువ్వు పిలిస్తే ఇంకా బాగా వస్తాడు బిఆర్ నాయుడు గారు చెప్తే ఇంకా బాగా వస్తాడు ఇది అనకాపల్లిలో కసింకోటలో 600 ఇళ్ల పట్టాలు 620 ఇళ్ల పట్టాలు ఇల్లు నిర్మాణం చేసుకొని గృహప్రవేశాలు చేసుకొని ఇల్లులో ఉంటున్నారు కనబడుతుందా చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక కాలనీ చూసిన వాళ్ళు ఎవరన్నా ఇది కొత్తగా అంటే మేము అనేక సందర్భాల్లో చెప్పాము కాలనీలు కాదు కొత్త ఊర్లు కడుతున్నామని చెప్పి ఇది ఒకటి ఇలాగా ఉదాహరణకి దాదాపు ఇది తేగాడు అనేటువంటి గ్రామంలో కడుతున్నటువంటి ఇళ్ళ నిర్మాణాలు ఇచ్చి మేము ఇచ్చినటువంటి స్థలాల్లో కడుతున్నటువంటి ఇళ్ళ నిర్మాణాలు ఇవి మారేడుపూడి అనేటువంటి నేషనల్ హైవే మీద దాదాపు 10 నుంచి 15,000 రూపాయలు గజం అమ్ముతున్నటువంటి ప్రాంతంలో పేదవాడి కోసం సెంటున్నర స్థలం ఇచ్చి అంటే దాదాపు 70 గజాలు అంటే ఇంటి స్థలం ఖరీదు దాదాపు 7 నుంచి 10 లక్షల రూపాయలు ఉన్నటువంటి దగ్గర మళ్ళీ ఇళ్ళ నిర్మాణం కోసం కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేసి ఇల్లు నిర్మాణం చేసుకొని గృహప్రవేశాలు చేసుకొని సుఖ సంతోషాలతో సొంతింటి కలను నెరవేర్చుకున్నటువంటి కుటుంబాల్లో వారిని అడిగితే చెప్తారు వాళ్ళ తాలూకా సంతోషం ఆనందం ఏ రోజు ఇవ్వనటువంటి నువ్వు కూడా పేదవాడిని ఏ రోజు చూడనటువంటి నువ్వు కూడా మాట్లాడేస్తూ ఉంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా అదే విశాఖపట్నంలో ఉన్నటువంటి జీవీఎంసీ లిమిట్స్లో ఉన్నటువంటి దాదాపు 150,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారంటే కోట్లు కేసు ఇస్తావా
దాదాపు 2 సంవత్సరాల పాటు కోర్టులో కేసులు ఫైట్ చేసి పేదవాడికి మంచి జరుగుతుందని చెప్పి కోర్టులు కూడా నమ్మి తీర్పు ఇస్తే ఇప్పుడు నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి దాదాపు 140,000 నుంచి 150,000 మంది ఈ రోజు స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నటువంటి సందర్భాలు 2000 అన్ని చూపిస్తాం ఏ గాబరేందు అన్నీ చూపిస్తామ్మా నిన్న మాట్లాడిన అనకాపల్లిలో అన్నీ చూపిస్తాను నేను అయిపోయిన తర్వాత మీరు అడగండి నేను అన్నిటికీ సమాధానం చెప్తాను సో ఏవైతే మిగిలినటువంటి ఈ బరియల్ గ్రౌండ్స్ సంబంధించి బరియల్ గ్రౌండ్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అలా ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి 2019 ముందు 1 సెంటు ఎక్కడన్నా భూమి ఇచ్చారో చెప్పమనండి పేదవాడికి సంబంధించి 1 సెంటు స్థలం లేదా ఒక కాలనీ కానీ లేకపోతే ఎక్కడన్నా ఇచ్చాడో ఒకసారి చెప్పమనండి ఇచ్చినటువంటి సందర్భం లేదు మళ్ళీ నేను గొప్పలు చెప్తున్నాను 2000 రూపాయల నోట్లు నేనే చెప్పాను అందుకని రద్దు చేస్తారని ఇవన్నీ ఎక్కడ భరిస్తారండి పాపం మానకపల్లి అమాయకులు 2000 రూపాయల నోట్లు నేనే చెప్పాను అందుకని మోడీ రద్దు చేస్తాడని చెప్పి చెప్తున్నా 7 నెలల నుంచి వింటున్నావు 2000 రూపాయల నోట్లు అనేటువంటివి అవి విత్డ్రా చేసుకోబోతుందని చెప్పి ఆర్బీఐ అనేటువంటిది దాదాపు 6-7 నెలల నుంచి వింటున్నాం మనం ఇదే 500 రూపాయలు 1000 రూపాయల నోట్లకు సంబంధించి 2016 అనుకుంటా అప్పుడు డిమానిటైజేషన్ అయినప్పుడు రద్దు చేసిన మరుసటి రోజు అన్నాడు నేను స్వాగతిస్తున్నా అన్నాడు ధర్మ పోరాటం అంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చిందో ఎప్పుడైతే ఈ ఇష్యూస్ వారి మధ్యన వచ్చినాయో ఇది ఒక తొగ్లక్ చర్య నోట్ల రద్దు అనేటువంటిది ఒక తొగ్లక్ చర్య అనేటువంటి మాట ఇదే చంద్రబాబు నాయుడు చెప్పాడా లేదా ఒకసారి ఆయన వ్యాఖ్యలను ఆయన్నే చూసుకోమని చెప్పి కోరుతా ఉన్నా మళ్ళీ ఇప్పుడు 2000 రూపాయల నోట్లు విత్డ్రా చేసుకుంటున్నారంటే ఈ సలహా నేనే ఇచ్చాను దీనికి కారణం నేనే అని చెప్పుకున్నాడు ఎక్కడో ఐటీ రెవల్యూషన్ మొదలవుద్ది ఎప్పుడో 80ల్లో ఐటీ రెవల్యూషన్ మొదలైతే ఆ 90-91లో ఐటీ సిటీకి అప్పట్లో జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఐటీ సిటీకి పునాదులు వేస్తే సరే అప్పట్లో వచ్చినటువంటి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి రెవల్యూషన్ అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా మొదలైంది కంప్యూటర్ వాడడం నేనే మొదలుపెట్టాను అన్నాడు కంప్యూటర్కి కనిపెట్టింది నేనే అన్నాడు సెల్ ఫోన్ నాకన్నా నేను వాడినంత బాగా ఎవడో వాడలేడని చెప్పని అంటాడు దాంతోపాటు అనేక అంశాలు సెల్ ఫోన్లు నేనే కనిపెట్టాను కంప్యూటర్ వాడకుండా నేనే మొదలుపెట్టాను అన్నీ నేనే చేశానని చెప్పి చెప్పుకునేటువంటి ఇటువంటి వ్యక్తి మళ్ళీ నేను నోట్ల రద్దు అంటే నోట్లకు సంబంధించి 2000 రూపాయలు నేనే సలహా ఇచ్చానని చెప్పి మళ్ళీ నిన్న అంటున్నాడు నిన్న మళ్ళీ 1000 రూపాయల నోట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన దగ్గర ఇంకేం మిగిలిపోయినట్టున్నాయి నేను విన్నారా లేదు మీరు ఈ 2000 రూపాయల నోటే కాదు 500-1000 రూపాయలు కూడా రద్దు చేయాలని అంటున్నాను నిన్న ఇంకా ఉండిపోయా బాబు ప్యాలెస్లో ఏమన్నా 1000 రూపాయల నోట్లు మరి నాకు తెలిసి ఎక్కడ వాడకంలో లేవు ఆంధ్రదేశంలోనే ఎక్కడా లేవు 2016 1000 రూపాయల నోట్ రద్దు అయిపోయిన తర్వాత 1000 రూపాయల నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఇందర ఇంకా మిగిలిపోయినట్టున్నాయి పాత బస్తాలన్నీ ఏలేరు స్కాము తర్వాత జరిగినటువంటి అనేక స్కాములు స్టాంపుల కుంభకోణం మనకున్నటువంటి చరిత్రే చాలా పెద్దది కదా వీటన్నిటినీ కూడా వచ్చి మళ్ళీ నిన్న మధ్యలో మాట్లాడుతూ మధ్యలో స్పీచ్ ఆపేశాడు ఆఫీస్ ఏమంటున్నారు ఏమంటున్నారు మాకేం తెలుస్తుంది మళ్ళీ ఆయనే చెప్పడం సీఎం అని అరుస్తున్నారా బాబు మీరు నాకేం కొత్త కాదు సీఎం పదవి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే నాకేం కొత్త కాదు ఆయన అరిజినోడు ఎవడో విన్నోడు ఎవడో ఎవడికి వినపడలేదు ఆయనకి తప్పితే మళ్ళీ ఈ మధ్య మాట్లాడినప్పుడు సాగదీయడం మొదలుపెట్టాడు సాగదీస్తూ మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఎందుకు ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేవు ప్రాంతాలకు మంచి జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేవు అనకాపల్లి వచ్చి ఆ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడతావు ఆ షుగర్ ఫ్యాక్టరీలకి రాష్ట్రంలో ఆ గతి పట్టించింది ఎవరు చెప్పు
ఉమ్మడి రాష్ట్రంలో అనేక షుగర్ ఫ్యాక్టరీలు గాని అనేక కోఆపరేటివ్ సంస్థలు గాని మూయించింది ఎవరు చెప్పు 99 2004 మధ్యలో ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అనేటువంటి ఒక పుస్తకం రాసి అందులో గణంగా దాదాపు 64 సంస్థల్ని మూసేశాం అని చెప్పి చెప్పుకున్నటువంటి ఘనత చెప్పేటువంటి ఆ కార్యక్రమం చేసింది ఎవరు చెప్పు నిజాం షుగర్స్ లాంటివి గాని లేదా ఇతరేతర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు గాని అప్పటిలో 2002 2003 లో తుంపాల షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తే 2004 లో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి బ్రతికించి ఈ రోజు 2000 బౌసర్ 2005 అనుకుంటా ఆ రోజు దగ్గర 6 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ఇచ్చి మళ్ళీ రివైవ్ చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ ను వచ్చే మోతబడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అక్కడ కావాల్సినటువంటి ప్లాంటేషన్ గాని లేదా ఒక రివైవ్ చేసి ఒక 100-150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మళ్ళీ చేయాలనుకుంటే సరిపడేటువంటి చెరుకు అక్కడ ఉంటే డెఫినెట్ గా చేస్తాం అన్నటువంటి మాట అరో చెప్పడం జరిగింది కానీ కావాల్సినటువంటి పంట మరి కంపెనీ నడవడానికి లేదా కొత్తగా రివైవ్ చేయడానికి మొత్తంగా మెషినరీ మార్చడానికి దాదాపు 132 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఎస్టిమేట్ చేశాం అన్ని చేశాం అంత ఓవరాల్ గా ఇచ్చేస్తే కావాల్సినటువంటి ప్లాంటేషన్ సో డెఫినెట్ గా దాన్ని ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ గా మార్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా అక్కడ తీసుకురావాలనేటువంటి నిర్ణయం ప్రభుత్వం చేసింది అసలు నీకు హక్కే లేదు అసలు షుగర్ ఫ్యాక్టరీల గురించి మాట్లాడేటువంటి దానికి ఈరోజు ఈ రకమైనటువంటి మాటలన్నీ మాట్లాడుతూ కరెంట్ ఛార్జీల గురించి మాట్లాడావు నీ న్యాయంలో ఎన్నిసార్లు పెరిగినాయి కరెంట్ ఛార్జెస్ 5 సార్లు 5 సార్లు జరిగింది బషీర్బాగ్ కాల్పులు దేని గురించి జరిగాయా మహాన్ బావా 2001లో బషీర్బాగ్ లో 5గురినో 3గురినో పొట్టను పెట్టుకున్నావే గుర్రాలతో తొక్కిచ్చావే బుల్లెట్లతో నువ్వు ప్రాణాలు తీసుకున్నావే ఇప్పటికీ బషీర్బాగ్ లో స్తూపం ఉంది అమరవీరు స్తూపం దేని గురించి బాబు అది తమరు చేసినటువంటి ఘనకార్యం నీ మీద ప్రజలు తిరగబడితే వాళ్ళని నీ పోలీస్ తోటలతో కాల్పించి ప్రాణాలు తీసుకున్నటువంటి ఒక హంతకుడు నువ్వు కూడా కరెంట్ ఛార్జీల గురించి వాళ్ళ గురించి వీటి గురించి మాట్లాడతావు